पुरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलम् मङ्गलम् श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीको निरन्तरम् मङ्गलमतनोत्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं मोक्षदं तं नमाम्यहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన కరుణామ సంవత్సరం దక్షిణాయణం శరదతు ఆశ్వీజమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:48 తిథి సప్తమి రాత్రి 8:53 వరకు నక్షత్రం ఆర్ద్ర ఉదయం 9:54 వరకు వర్జం రాత్రి 10:15-11:56 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:37-12:23 వరకు అమృతకాలం లేదు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00-1:30 వరకు. నేటి విశేషం బుధవారం, శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది, అంటే సాయంకాలం శివపూజ కూడా చేయవచ్చు, ఉదయకాలం నుంచి శ్రీరామునికి ఆరాధన చేయవచ్చు. నిజానికి వీళ్ళందరినీ తలుచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనం పలుమార్లు వీరిని స్మరించడం ద్వారా కనీసం ఒక్క క్షణకాలమైనా ఆయన్ని మనసులో నిలుపుకోవడం సాధ్యమవుతుంది. పరమాత్మను ఒక్క క్షణకాలమైనా మనసులో నిలుపుకుంటే ఏమవుతుంది అంటే, పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు కాబట్టి ఆయన నిండి ఉన్న ప్రదేశం అంతా కూడా పుణ్యప్రదమైనదే కాబట్టి ఆ పుణ్యాలన్నింటినీ చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్పారు. ఎలా అంటే, అతడికి స్నాతంతేన సమస్త తీర్థనిచే, అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం, అన్ని యజ్ఞాలు చేసేసిన ఫలితం, అన్ని దానాలు చేసేసిన ఫలితం సిద్ధిస్తుందట. ఏది? ఆ పరమాత్మను మనసులో నింపుకుని అంతటా నుండి ఉన్నటువంటి పరమాత్మను అలా ధ్యానం చేయగలిగితే. అందువలన ఆ రకమైనటువంటి పుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా వ్యక్తి ఆనందప్రదుడిగా ఉంటాడు. నేటి ఆణిమత్యం, దేనికి బానిస కాని వారే నిజమైన జ్ఞానులు.